అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి సెంటర్ లో ఉంటుంది. అటు రాయలసీమ నుంచి రావాలన్నా, ఉత్తరాంధ్ర నుంచి రావాలన్నా సమానంగా డిస్ట్రిక్ట్ లో ఉంది అమరావతి. అలాంటిది ఈరోజు ఒక పద్ధతి లేకుండా మూడు రాజధానులు ప్రకటించారు. అమరావతిలో ఏమో లెజిస్లేటర్ రాజధాని అంటారు, కేవలం రెండే రెండు సెషన్లు జరిగే పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్న రైతులు ఏమైపోవాలా? ఇంకో పక్కన విశాఖపట్నం అభివృద్ధి చేస్తామని పెద్ద కాల్ రెగ్యులేషన్ తిరుగుతున్నారు. వాళ్ళు గుర్తు చేస్తున్నా, ఆనాడు నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాం. ఆ ఒక్క డేటా సెంటర్ ద్వారా 70,000 కోట్ల పెట్టుబడి, 70,000 మందికి ఉద్యోగాల కల్పన. ఇంకో పక్కన లూలు గ్రూప్ తీసుకొచ్చాం, ఆ లూలు గ్రూప్ ద్వారా ఇంకొక 25,000 ఉద్యోగాలు. అంటే ఈ రెండు సంస్థల వల్ల 100,000 ఉద్యోగాలు, 100,000 పైన ఉద్యోగాలు మన విశాఖపట్నం వచ్చే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పో 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 అని వాళ్ళు తరమేశారు. అదే సంస్థలు ఈరోజు తెలంగాణకి వెళ్లి పెట్టుబడి పెడతారు. ఇదేనా మీరు చేసే అభివృద్ధి అని అడుగుతున్నాను. ప్రజలందరూ ఆలోచించాలి. ఒక సచివాలయం మారితే ఒక 4,500 మంది ఉద్యోగస్తులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారుతారు. కమిషనరేట్స్ అన్ని మారితే ఇంకొక 6,000 మంది, అంటే దాదాపు సుమారుగా 10,000 మంది కొత్త ఉద్యోగాలు కాదు. ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశాఖపట్నంకి వస్తారు. దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించాలా. 100,000 ఉద్యోగాలు మనం కోల్పోయి ఉన్న 10,000 ఉద్యోగాలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలిస్తే ఎంతో న్యాయం ఆలోచించాలా. ఈరోజు ప్రజలందరూ ఆలోచించాలా. గతంలో ముఖ్యమంత్రులు మారినప్పుడు ఐఏఎస్ అధికారులు బదిలీ జరుగుతాయి, కొత్త కార్యాలయానికి కొత్త ముఖ్యమంత్రి గారు వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం తీసుకొస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి వస్తే కొత్త రాజధాని వస్తుంది, అంటే మళ్ళీ ప్రభుత్వం మారితే ఇంకో రాజధాని పెడతామా అని ఒక్కసారి అందరూ ఆలోచించారు. ఈ రోజు అమరావతికి జరిగే అన్యాయం రేపు వచ్చే అన్ని జిల్లాలకు జరగబోతున్నాయి. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ప్రాంతాల వారీగా మన మధ్య చిచ్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మనలో ఐక్యత పెరగాల. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.